గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఈ మార్నింగ్ లాస్ట్ డే ఆఫ్ ది ట్రేడింగ్ వీక్ కొంత నెగిటివ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా నష్టాలతో ముగిసాయి. ఎందుకంటే రెండు ప్రధాన కారణాలు, ట్రేడ్ టెన్షన్స్ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా ఇంకా కంటిన్యూ అవుతోంది, రెండవది లీగల్ ట్రబుల్స్ ఫర్ డొనాల్డ్ ట్రంప్ అండ్ హిజ్ రెజీమ్. సో అవి నన్ను కనుక ఇంపీచ్ చేస్తే మార్కెట్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి, మీరందరూ పూర్ అయిపోతారు అంటూ ఆయన శాపనాదాలు పెడుతున్నారు ఇప్పుడు. సో అది కొంతవరకు యుఎస్ మార్కెట్స్ మీద లాస్ట్ నైట్ పనిచేసింది. దాంతో అక్కడ మార్కెట్స్ వీక్గా క్లోజ్ అయ్యాయి. యూరోప్ స్లైట్లీ వీక్గా క్లోజ్ అయింది. ఈ మార్నింగ్ ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా 11,576 28 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో ఒక స్లైట్లీ నెగిటివ్ సెంటిమెంట్ మనకి ఈ మార్నింగ్ కనిపిస్తుంది. అండ్ క్రూడ్ ప్రైసెస్ $75 దగ్గర స్టేబుల్గా అండ్ ఆ హైయర్ లెవెల్స్ దగ్గర కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అండ్ నిన్న మనం గమనించాం డాలర్తో రూపాయి 70.11 ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ 70 రూపాయల పైన ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా రూపాయికి ఇకపై అన్నది కూడా మనం గమనించాలి. అండ్ ఈ నేపథ్యంలో నిన్న మరొక రికార్డ్ హై దగ్గర మార్కెట్స్ క్లోజ్ కావడం చూసాం. ఆల్ టైమ్ హై, ఇది 2018లో 25th రికార్డ్ హై ఫర్ నిఫ్టీ. సో 25th రికార్డ్ హై అని ఎందుకు అనుకుంటున్నాం అంటే సిల్వర్ జూబ్లీ కదా, సో ఒక 25 సార్లు పెరిగింది ఈ ఏడాదిలో. సో అందుకని 25th రికార్డ్ హై అని చెప్పుకుంటున్నాం. అలాగే నిన్నటి కంట్రిబ్యూటర్స్ కూడా సేమ్ యూజువల్ స్టాక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ, ఫార్మా టు సమ్ ఎక్స్టెంట్, ఫార్మాలో కూడా లూపిన్, సన్ ఫార్మా, ఇలాంటి దివీస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇలాంటి స్టాక్స్ అన్ని పెర్ఫామ్ చేయడం చూసాం. తర్వాత కన్జంప్షన్ మార్నింగ్ కూడా నిన్న మార్నింగ్ అనుకున్నాం చాలా పాజిటివ్ కామెంటరీ మనకు కన్జంప్షన్ స్టాక్స్ కంపెనీస్ లైక్ నెస్లే, డాబర్ లాంటి కంపెనీస్ నుంచి చాలా స్ట్రాంగ్ గైడెన్స్, స్ట్రాంగ్ కామెంటరీ మేనేజ్మెంట్స్ నుంచి వస్తుంది. కాబట్టి కన్జంప్షన్ ఇవాళతో అయిపోయే స్టోరీ కాదనేది మళ్ళీ నిన్నటి ట్రెండ్ మనకు రుజువు చేసింది. సో అది నెస్లే కావచ్చు, మ్యారికో కావచ్చు, డాబర్ కావచ్చు, ఆర్ ఈవెన్ కజారియా సెరమిక్స్ లాంటి సెరమిక్ టైల్స్ తయారు చేసే కంపెనీలు కావచ్చు. కన్జ్యూమరిజం ఈజ్ గ్రోయింగ్ ఇన్ దిస్ కంట్రీ. కన్జంప్షన్ స్టాక్స్, కన్జంప్షన్ కంపెనీస్ విల్ డెఫినెట్లీ షో మోర్ గ్రోత్ కమింగ్ గోయింగ్ ఫార్వర్డ్ అనేది మనకు అర్థమవుతున్న అంశం. సో ఈ నెలలో కనుక మనం గమనిస్తే నిఫ్టీ సుమారుగా 2% పెరిగింది, నిఫ్టీ బ్యాంక్ మాత్రం 1% పెరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు కొంత కనిపిస్తుంది. అది బహుశా రాబోయే రోజుల్లో, ఎందుకంటే రొటేషన్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది గేమ్. సో రాబోయే రోజుల్లో బ్యాంక్ స్టాక్స్ పెర్ఫామ్ చేయొచ్చు. నిన్న కూడా మనం క్లోజింగ్ సమయానికి పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ నష్టాలతో ముగిసింది, బట్ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటివి పెర్ఫామ్ చేశాయి. సో మార్కెట్స్ నుంచి మనం ఎప్పుడు అనుకుంటాం మనకి ఇంకా వేరే ఏ క్లాస్కి వెళ్ళడం అవసరం లేదు, స్టాక్ మార్కెట్లో ఉంటే చాలు, రకరకాల పాఠాలు నేర్పుతుంది మార్కెట్ అని. ఎంత తెలివైన మార్కెట్స్ అంటే లాస్ట్ 1 మంత్లో మనం గమనిస్తే యాక్సిస్ బ్యాంక్ 15% పెరిగింది, ఐసిఐసిఐ బ్యాంక్ మోర్ దాన్ 20% పెరిగింది. సో ఏంటి రీజన్స్ అనేది మనం గమనిస్తే ఈ మార్నింగ్ న్యూస్ వచ్చింది. అమితాబ్ చౌదరి, హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న సమ్ 2.2 లాక్ షేర్స్ నిన్న అమ్మేశారు ఆయన షేర్లని. అంటే ఈజ్ గోయింగ్ టు షిఫ్ట్ టు యాక్సిస్ బ్యాంక్ అట. సో అందుకని యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు ఎవరైతే శిఖా శర్మ ఉన్నారో ఆవిడ తప్పుకుంటున్నారు, కొత్త మేనేజ్మెంట్ రాబోతోంది అంటూ మార్కెట్లో ఇప్పటికే ఒక నాలెడ్జ్ ఉంది అనమాట, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని సావీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, స్మార్ట్ ఇన్వెస్టర్స్, వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ మనకి లాస్ట్ 1 మంత్లో 4.5% తగ్గింది. ఏంటి కారణం? ముందుగా సుప్తాంకర్ ఆయన వెళ్ళిపోతున్నారనేది, ఆయన రిజైన్ చేశారనేది వచ్చింది వార్త. తర్వాత ఆదిత్యపురి ఈజ్ గోయింగ్ టు రిటైర్ సమ్ టైమ్ దిస్ ఇయర్. అలాగే అమితాబ్ చౌదరి ఇప్పుడు మనకు వచ్చిన వార్త, హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఎండీ ఎవరైతే ఉన్నారో ఆయన యాక్సిస్ బ్యాంక్ వెళ్ళబోతున్నారు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ రెండు కూడా మనకు తగ్గడం చూస్తున్నాం. సో ఇదే సమయంలో మనకు యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటి షేర్లు మనకు పెరగడం చూస్తున్నాం. కాబట్టి మార్కెట్స్ ఎప్పుడు కూడా మనం ఆలోచించిన దానికంటే కూడా చాలా డీప్గా ఆలోచిస్తాయన్నమాట. సో వాళ్ళు ప్రతి మూమెంట్ని, ప్రతి డెవలప్మెంట్ని చాలా క్లీన్గా వాచ్ చేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది మనకు లాస్ట్ 1 మంత్లో ఈ స్టాక్స్ పెర్ఫార్మెన్స్ గమనిస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి అఫ్కోర్స్ రాజేంద్ర గారు ఇదంతా చార్ట్స్లో వచ్చేస్తుందని చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ దేని ఎవరి సిద్ధాంతం వాళ్ళది, ఒక్కొక్కళ్ళ ఎవరు చెప్పినా కూడా సారాంశం ఒకటే, మార్కెట్స్లో మూమెంట్స్ని చాలా కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉండాలనేది. సో అండ్ ఒకవేళ వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైనా ప్రమాదం ఉందా, లేకపోతే హెచ్డిఎఫ్సికి ఏదైనా ప్రమాదం ఉందా
అని ఆలోచిస్తే ఏమి ఉండదు, ఏమి జరగదు. ఎందుకంటే దే ఆర్ ఆల్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్, దే ఆర్ నాట్ జస్ట్ లెడ్ బై ఇండివిజువల్స్. ఒక స్ట్రాంగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఆటో పైలట్ మోడ్లో అలా కొనసాగుతూనే ఉంటుంది వాటి ప్రయాణం. కాబట్టి ఎవరైతే ఇటువంటి ఫాల్స్లో సేనే వన్ ఇయర్ ఆఫ్టర్వర్డ్స్, లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నేను కొనుక్కొని ఉంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేదా కోటక్ బ్యాంక్ ఇలాంటివి ఇప్పుడు వీక్గా ఉన్నవి, డెఫినెట్లీ మంచి డబ్బులు వస్తాయి. సో అవి మనం గమనిస్తూ డిక్లైన్స్ని, ఇటువంటి క్వాలిటీ స్టాక్స్ని కొనుక్కోవడానికి ఉపయోగించుకోవాల్సిందే. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం, మరొక రీజన్ కూడా ఉంది, రుచి సోయా. నిన్న కూడా ఎవరు అడిగారు, రుచి సోయాలో అదాని విల్మర్ గ్రూప్ స్టేక్ తీసుకుంటుంది కదా, సో దాని ప్రభావం రుచి సోయా మీద ఎలా ఉంటుందని. రుచి సోయా పరిస్థితి పక్కన పెట్టండి, ఆ కంపెనీ కష్టాలు ఎప్పట్లో తీరేవి కాదు. కానీ బ్యాంక్స్ ఆర్ గోయింగ్ టు బి ది మేజర్ బెనిఫిషరీస్, ఎందుకంటే 6,000 కోట్లు రుచి సోయాకి అదాని సమకూర్చబోతుంది. ఇందులో 4,700 కోట్లు లెండర్స్కి ఇస్తారు, 4,300 కోట్లు అనుకుంటాను, అండ్ 1,700 crores ఈక్విటీ రూపంలో ఇన్ఫ్యూజ్ చేస్తారు కంపెనీలోకి. సో ఈ 4,300 కోట్లు ఎవరికి వెళ్తాయి? యాక్సిస్ బ్యాంక్కి, ఎస్బీఐకి, ఐసీఐసీఐకి, ఇంకా ఇతర లెండర్స్కి వెళ్తాయి. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ ఆ తర్వాత క్వార్టర్ బహుశా ఈ బ్యాంక్స్ అన్ని కూడా మంచి రిజల్ట్స్ చూపిస్తాయి ఈ డబ్బుల రాకతో. సో ఇటువంటి డెవలప్మెంట్స్ మనం కీన్గా వాచ్ చేస్తూ ఉండాలి. ఎందుకు యాక్సిస్ బ్యాంకు, మరొక బ్యాంకు ఎందుకు పెరుగుతున్నాయి? ఇవాళ మన జగన్నాథన్ గారి ఇంటర్వ్యూ వచ్చింది, ఐసీఐసీఐ యాక్సిస్ బ్యాంక్ స్మార్ట్ మనీ షిఫ్టింగ్ టు యాక్సిస్ అండ్ ఐసీఐసీఐ బ్యాంక్. కానీ అందులో ఆయన ఒక పాయింట్ మిస్ అయ్యారు. అఫ్ కోర్స్ ఇఫ్ యూ దేర్ ఆర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ స్టీల్ ఇన్ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ, కానీ దీన్ని మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసి అమితాబ్ చౌదరి యాక్సిస్ బ్యాంక్ రాబోతున్నారు అనేది ఇంకా మరింత మరొక స్టెప్ ముందుకు వేసి మరీ గమనించిందన్నమాట. సో ఇలాంటి చర్యలు చాలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మాత్రమే సంబంధం, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దే బిలీవ్ ఇన్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కంపెనీస్, దే షుడ్ కంటిన్యూ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రతి డిక్లైన్ని ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళటం అనేది మనం చేయాల్సిన పద్ధతి. మనం ఎన్లిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో రకరకాల స్వింగ్స్ మనం మార్కెట్స్లో గమనిస్తున్నాం. నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ నౌ 8 lakh crores కంపెనీ. సో ఎటువంటి ఇంకా మనం రిలయన్స్ లీడ్ చేస్తుంది మార్కెట్స్ని అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ పాయింట్స్ మూవ్ అవుతుందో 100-200 పాయింట్స్, ఐ థింక్ రిలయన్స్ స్టాక్ ఒక్కటే మనకి రియాక్ట్ అవ్వలేదు. ఫర్ ఇన్స్టెన్స్ కోటక్ గానీ, హెచ్డిఎఫ్సి గానీ ఏవైతే హెవీ వెయిట్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ 4-6% or 10% పడినప్పటికీ రిలయన్స్ ఈస్ లీడింగ్ వన్ వే అని చెప్పొచ్చు. సో వన్ రిలయన్స్ అండ్ టీసీఎస్, ఇప్పుడు నిఫ్టీ ఈ నెలలో 2% పెరిగితే 50% కాంట్రిబ్యూషన్ కేమ్ ఫ్రమ్ రిలయన్స్ అండ్ టీసీఎస్ ప్రాబ్లమ్. యా ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ యాజ్ లాంగ్ యాజ్ మనకి సెల్ ఆఫ్ లేనంత కాలం ఐ థింక్ ఇట్స్ కంటిన్యూయింగ్ అండి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ హ్యాండ్స్ లో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది స్టాక్. నియర్ టు 20-day మూవింగ్ యావరేజ్ కూడా రావట్లేదు ఈ రెండు స్టాక్స్ కూడా. సో రిలయన్స్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 1188 అనేది మనకి 20-day మూవింగ్ యావరేజ్, వీఆర్ క్లోజ్ టు 90 points అవే ఫ్రమ్ 20-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేసు ఒకవేళ మార్కెట్ 200 points నిఫ్టీ కరెక్ట్ అవ్వాలన్నా కూడా, ఇన్ కేసు రిలయన్స్ పడినా కూడా ప్రాబ్లీ 100 rupees కన్నా మాక్సిమం, దట్స్ వాట్ వీఆర్ లుకింగ్ అట్ చార్ట్. సో అంతకుమించి ఎక్కువ పడదు. సో డెఫినెట్లీ ఐ థింక్ రిలయన్స్ విల్ అవుట్ పర్ఫార్మ్, ఐ థింక్ ఇంకా కూడా అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ ఐ థింక్ బై ఆన్ డిప్స్ గా ఎవ్రీ టైమ్ లో చెప్పొచ్చు మనం. రిలయన్స్ ఒకటి మనం చూసేది ఏంటంటే చార్ట్స్ లో ఆల్మోస్ట్ 7-10 years అండర్ పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్ ఇది. సో విత్ ఇన్ 2 years టోటల్ ఆల్మోస్ట్ డబుల్ అవుట్ అని చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 4-5 times పెరిగిన టైం ఇది. సో రిలయన్స్ లో ఇంకా ఇక్కడ నుంచి కూడా డబుల్ పొటెన్షియల్ ఉందని నెక్స్ట్ 3-5 years లో మనం చెప్పుకోవచ్చు. బట్ అగైన్ ప్రాబ్లీ వి షుడ్ బై ఆన్ డిప్స్ గానే మనం చూస్తాం. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే కనుక 1188 స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి, అండ్ లాంగ్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో 974 వరకు వరీ లేదని నా ఉద్దేశం, ఎందుకంటే అది 200-day మూవింగ్ యావరేజ్. సో వర్స్ట్ కేసులో ఇన్ కేసు నెక్స్ట్ 1 year లో ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇది 500-600 points నిఫ్టీ ఒకవేళ పడినా కూడా నెక్స్ట్ 1 year లో రిలయన్స్ విల్ నాట్ కమ్ బిలో 974 or 1000. సో ఐ థింక్ దట్స్ అ స్టాక్ టు ఓన్ ఈ స్టేజ్ లో డెఫినెట్ గా. అండ్ అదేవిధంగా నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 20-day మూవింగ్ యావరేజ్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్, which is 11,370. So 200 points kindaku ostunda? I don't think so. We should go with the 3-day low. So now deshalo 11,495 would act as a great support. Ee roju oka 30-40 points gap down suchistundi Singapore Nifty. Okala gap down ostundante first point lo we should enter at 11,000 maybe 530 range lo, and second price point 11,495 choose cheskovali, and next move lo 11,650 to 680 daaka Nifty perige chance undi. బట్ బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ ఇట్స్ అండర్ పర్ఫార్మింగ్ అని చెప్పొచ్చు. నేను ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ చూసాం. సో దీని ఇండికేషన్ ఏంటంటే 28,320 కింద ఉన్నంత కాలం బ్యాంక్ నిఫ్టీ కొద్ది వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ 27,808 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ గా మనం చెప్పుకోవచ్చు అబౌట్ 200 పాయింట్స్.
సో ఇప్పుడే మీరు ప్రాబ్లీ చెప్పినట్టు కోటక్ బ్యాంక్ ఇస్ లుకింగ్ అట్రాక్టివ్ స్టేజ్ లో. కౌంటర్ ట్రెండ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. స్టాక్ మనం చూస్తే కనుక 14-10 నుంచి ఆల్మోస్ట్ మనకి 12-70 దాకా పడుతుంది నిమిషం, విచ్ ఇస్ క్లోజ్ టు అబౌట్ 9% పడింది. అండ్ 200-day మూవింగ్ యావరేజ్ ఇస్ 1186, అంటే ఇక్కడ నుంచి ఒక 60 రూపీస్ డౌన్ సైడ్ ఉన్నప్పటికీ ఐ థింక్ ఈ 60 రూపీస్ ఫాల్ ఏదైతే ఉందో డెఫినెట్లీ క్యాప్చర్ చేసుకుని మనం దాని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తాకి యూజ్ చేసుకోవచ్చు. సో లార్జ్ క్యాప్స్ లీడర్షిప్ అనేది మనకు మార్కెట్స్ లో కొనసాగుతోంది. రైల్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇప్పుడు ఎలాంటి కూడా బైబ్యాక్ ఆఫర్ పుణ్యం అని స్టార్ట్ అయింది, దాని అది కూడా అవుట్ పెర్ఫార్మెన్స్ బహుశా రాబోయే రోజుల్లో చేయబోతోంది. సో ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ లో, లార్జ్ క్యాప్స్ వర్సెస్ మిడ్ క్యాప్స్ వర్సెస్ స్మాల్ క్యాప్స్? సో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెనింగ్ అక్రాస్ ది సెక్టర్స్ అండి. ఇంతకు ముందు మనకి వసంత్ గారు కానీ రాజేంద్ర గారు కానివ్వండి రిలయన్స్ గురించి చెప్పారు. సో రైట్ నాట్ స్టేటింగ్ అట్ 1265 లెవెల్స్ ట్రేడ్ అవుతుందండి, బట్ ఐ వుడ్ సే ద టార్గెట్ విల్ బి అరౌండ్ 1600 అండి. నెక్స్ట్ మార్చ్ వరకు ఐ వుడ్ గివ్ ద టైమ్, బికాస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ రిలయన్స్ అండి. జియో టు ఫైబర్ వీఆర్ అండర్ ఎస్టిమేటింగ్ ద మార్కెట్ పొటెన్షియల్ అండి. ఈ ఫైబర్ టు హోమ్, జియో టు హోమ్ ఏదైతే ఉందో, అండ్ దాంతో పాటు హ్యావ్ టు కన్సిడర్ ద పేస్ ఇట్ విచ్ కస్టమర్స్ గెయినింగ్ ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారు అనేది కూడా మనం ఒకటి మనకి జియో విషయంలో చూసుకుంటే. సో దే ఆర్ గెయినింగ్ ఎట్ అ గుడ్ పేస్ అండ్ డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. అండ్ దే విల్ బికమ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ దే విల్ బికమ్ ద మార్కెట్ లీడర్స్ అనేది డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ ద మార్కెట్ ప్రైస్ వుడ్ బి అరౌండ్ 1600 అండి బై నెక్స్ట్ మార్చ్. ఇవన్నీ ఒకేతే అయితే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ, మరొక వైపు రిలయన్స్ ఈస్ గోయింగ్ టు బి ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీడర్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ పెట్రోకెమికల్స్ కంపెనీ ఆర్ ఏ టెలికామ్ కంపెనీ ఆర్ ఏ ఫైబర్ కంపెనీ. సో ఇట్స్ గోయింగ్ టు బి ఏఐ లీడర్. సో ద షిఫ్ట్ హాస్ బీన్ హ్యాపెనింగ్ అని మనము నో వీ హావెంట్ అబ్జర్వ్ బట్ ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ 2012. ఒక బై బ్యాక్ జరిగినప్పటి నుంచి దేర్ వర్ సమ్ సిగ్నల్స్ అండి, బట్ పీపుల్ ఇగ్నోర్డ్, ఎందుకంటే ప్రైస్ అక్కడే ఉండేది కాబట్టి, పెరగలేదు కాబట్టి. సో మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం అండి. బట్ దెన్ ఇప్పుడు కూడా దేర్ ఇస్ అరౌండ్ 25-26% ఆపర్చునిటీ ఉందండి నెక్స్ట్ మార్చ్ లోపల, విచ్ ఇస్ ఇట్స్ ది మోస్ట్ అండర్ఓన్డ్ కంపెనీ. సో ఇఫ్ యు సీ ది మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్, ఇట్స్ జస్ట్ 3.2% ఆఫ్ ది ఈక్విటీ. సో థిన్లీ స్ప్రెడ్ అన్నమాట, అంటే ఎవరి దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యలేదు ఈక్విటీ. సో ఇది రిలయన్స్ గురించి మాట్లాడుకుంటే కమింగ్ టు ఎల్ఎన్టీ అండి, బైబ్యాక్ అనౌన్స్ చేశారు 9,000 crores దగ్గర. సో అగైన్ బట్ దెన్ ఉన్న షేర్స్ అమ్మొచ్చా అంటే ఐ వుడ్ సే నో అండి, డెఫినెట్లీ నో అని చెప్తాను. బైబ్యాక్ ప్రైస్ 1500 ఇచ్చారు, బట్ ద పొటెన్షియల్ ఈస్ 1700 టిల్ నెక్స్ట్ మార్చ్ అండి ఇన్ దీంట్లో కూడా మనకి ఎల్ఎన్టీ లో కూడా. సో ఎందుకు అంటే ఆర్ఓఐ ఎక్స్పాన్షన్ జరుగుతుందండి బై 250 BPS అండి, ఇప్పుడున్న ఆర్ఓఐ కంటే ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో డెఫినెట్లీ అండి వాళ్ళకి ఏంటంటే ఈపీసీ సెగ్మెంట్ లో గ్రోత్ పొటెన్షియల్ లేనందుకు బైబ్యాక్ ఒకటి చేస్తున్నారు, బికాస్ దే ఆర్ సిట్టింగ్ ఆన్ 17,000 crores అండి క్యాష్ కన్సాలిడేటెడ్ లెవెల్లో. సో ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవడానికి వాళ్ళు బైబ్యాక్ వెళ్లారు. సో అమ్మొచ్చా అంటే డెఫినెట్లీ నో అని చెప్తాను. యాక్సెప్టెన్స్ రేషియో కూడా ఎనీవేర్ బిట్వీన్ 4.5-5 లో ఉంది, బట్ మై సజెషన్ వుడ్ బి డోంట్ గెట్ ఇట్ ఆఫ్ ఇట్ అండి. మీరు ఉన్న స్టాక్ ని డెఫినెట్ గా ఉంచామని చెప్తాను ఎల్ఎన్టీ కూడా. అండ్ వన్ మోర్ ఆపర్చునిటీ ఇన్ ద మార్కెట్ ఇస్ బ్రిటానియా అండి, బ్రిటానియా స్ప్లిట్ ఒకటి అనౌన్స్ చేశారు. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఓన్ బ్రిటానియా అనేది నా ఒపీనియన్ అండి. ఇంతకుముందు కాస్ట్లీగా కనబడదు 6,800, ఇన్ఫాక్ట్ మనకు బాలా గారు కూడా 800 లెవెల్స్ రికమెండ్ చేశారు, నేను కూడా ఆల్మోస్ట్ 4,000 లెవెల్స్ రికమెండ్ చేశానండి. సో ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్, మంచి గ్రోత్ చూపిస్తున్నారు, ఎస్పెషల్లీ ద న్యూ మేనేజ్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా, లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా. సో దీస్ ఆర్ యు నో లాట్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెనింగ్ ఇన్ లార్జ్ క్యాప్స్, అండ్ రొటేషన్ కూడా జరుగుతుంది, అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ అక్రాస్ ద సెక్టర్స్. ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు మనం ఐడెంటిఫై చేయాలండి, మనం ఐడెంటిఫై చేసి దాంట్లో స్టే ఇన్వెస్టెడ్ అయి ఉండాలి. సో నా సజెషన్ వచ్చేసి స్టిక్ టు బ్రిటానియా, ఎల్ఎన్టీ అండ్ ఆర్ఐఎల్ అండి. ఆర్ఐఎల్ లో ఒకవేళ పొజిషన్ లేకపోయినా ఐ వుడ్ సజెస్ట్ బైట్. సో మనకు మార్కెట్ చాలా పాఠాలు నేర్పుతుంటుంది అని ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ వాచ్ TV5 ఎర్లీ ఇన్ ది మార్నింగ్ 8:30. సో మనం 1-1.5 ఇయర్ బ్యాక్ నుంచి కన్జంప్షన్ 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 అంటూ ఒకటే మంత్రం చేపించాం. ఇవాళ చూస్తే లాట్ ఆఫ్ స్టాక్స్ ఫ్రమ్ దిస్ సెక్టర్ హ్యావ్ గివెన్ ఫినామినల్ రిటర్న్స్. నెస్లే, బ్రిటానియా ఇలాంటి స్టాక్స్ ని మోర్ దాన్ డబుల్ ట్రిపుల్ అయిన కంపెనీస్ ఇవన్నీ కూడా. అలాగే ఇవాటి వార్త మనం కనుక గమనిస్తే మింట్లో వచ్చింది, చైనా ఇన్ డౌట్, ఆల్ రోడ్స్ లీడ్ టు ఇండియా ఫర్ సుజుకి. సో ఇకపై చైనాలో తనకున్న ఆపరేషన్స్ ని పక్కన పెట్టి సుజుకి కార్పొరేషన్ ఇండియాకి పూర్తిగా తన ఆపరేషన్ షిఫ్ట్ చేసే అవకాశం ఉందని. ఇది ట్రేడ్ వార్ పరిణామం. మనం గతంలో ఒక బహుశా 4 క్రితం అనుకుంటాను అనుకున్నాం, వాట్ ఈస్ చైనాస్ లాస్ ఈస్ గోయింగ్ టు బి గెయిన్ ఫర్ ఇండియా అని. సో అదే ఇప్పుడు జరుగుతోంది. సుజుకినే కాదు, చాలా కంపెనీస్ ఇండియాకి వచ్చే ప్రయత్నం చేస్తాయి. సో ఎందుకంటే వీఆర్ ది సేఫెస్ట్ మార్కెట్స్ ఇన్ ది వరల్డ్. సో అటువంటి పరిస్థితి మనం కొంతకాలం క్రితం ఊహించడం జరిగింది, అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. సో డోంట్ మిస్ టు వాచ్ TV5 ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఎవ్రీ డే మండే టు ఫ్రైడే.
టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ కొద్దిగా నెగిటివ్ గా ఓపెన్ కాబోతున్నాయి, బట్ ఓపెన్ అయిన తర్వాత ఎలా ట్రేడ్ అవుతాయి అనేది ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. కాలర్స్ లైన్ ఉన్నారు, మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి రంగస్వామి. ఏదండి జియా ఎకో ప్రొడక్ట్స్? జియా ఎకో ప్రొడక్ట్స్? అవునండి. ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి. జేఐవైఏ సార్, జేఐవైఏఈసీఓ ఎకో ప్రొడక్ట్. జేఐవైఏ ఎకో ప్రొడక్ట్స్ అని ఒక కంపెనీ, యూటిలిటీస్ నాన్ ఎలక్ట్రిక్ అనే కేటగిరీలో ఇక్కడ కనిపిస్తుంది. సో చాలా చిన్న కంపెనీ అండి, ఒక 100 crores దాకా ఉంది మార్కెట్ క్యాప్ కూడా. ప్రైస్ కూడా మీకు కొద్దిగా అట్రాక్టివ్ కనబడుతున్నట్టుంది. ఒకటి రేషియోస్ అయితే బాగానే కనబడుతున్నాయండి, ప్రాఫిటబిలిటీ అవన్నీ బాగానే కనబడుతున్నాయి, అండ్ రిజల్ట్స్ కూడా పర్వాలేదు, కన్సిస్టెంట్ గా ఇస్తూ వస్తున్నారు. కాకపోతే ఏంటంటే చిన్న కంపెనీ, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ లేకుండా ఉంటే ఐ థింక్ ఇట్స్ ఓకే అండి. ఎందుకంటే వీళ్ళు కొద్దిగా టాప్ లైన్ మనకు మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా పర్వాలేదని డీసెంట్ గా ఇచ్చారు. ఆల్మోస్ట్ 17-18% ఎబిటా మార్జిన్స్, ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా చూపిస్తున్నారు, ప్రాఫిట్స్ కూడా డీసెంట్ గానే బుక్ చేస్తూ వస్తున్నారు. సో నా సజెషన్ వచ్చేసి ఇఫ్ నథింగ్ ఇస్ దేర్, ఇప్పుడు ఎలా అంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ లేదు అంటే యా ఫైన్, యూ కెన్ ట్రై అండి. కాకపోతే ఏంటంటే ఇలాంటి దాంట్లో కొద్దిగా వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ డౌన్ సైడ్ కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలండి సైకలాజికల్ గా. బట్ ఇట్స్ నాట్ ఎ డివిడెండ్ పేయింగ్ కంపెనీ, ద షోస్ దట్ దేర్ ఇస్ సంథింగ్, మేబీ గవర్నెన్స్ ఇష్యూస్ లేకపోవచ్చు కాక, కానీ డివిడెండ్ ఇవ్వడం అనేది ఒక సైన్ ఆఫ్ షేరింగ్ ది ప్రాఫిట్స్ విత్ ది ఇన్వెస్టర్స్. సో అది లేదు అంటే ఐదర్ దే షుడ్ బి కంప్లీట్లీ ప్లోయింగ్ బ్యాక్ దేర్ ప్రాఫిట్స్ ఇన్ టు ది బిజినెస్, ఆర్ నెంబర్స్ ఆర్ సస్పిషియస్. రెండింటిలో ఏది అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో తర్వాత ఒక మెయిల్ చూద్దాం. మన్పసంద్ బెవరేజెస్ గురించి అడుగుతున్నారు రాజేష్. ఇప్పుడు ఎంటర్ అవచ్చా, లాంగ్ టర్మ్ కోసం ఎంటర్ అవుతారట, అండ్ చాలా హ్యూజ్ క్వాంటిటీ ఉంటారట, మీరు ఎన్ని షేర్లు కొంటారో చెప్పలేదు అనుకో. మన్పసంద్ బెవరేజెస్ డెఫినెట్లీ నో అండి, లాంగ్ టర్మ్ కోసం అయితే కొనకూడదు, ఓన్లీ ట్రేడింగ్ బెట్ కోసం అటెంప్ట్ చేయొచ్చు, తప్ప వాట్ ఎవర్ క్వాంటిటీ వాంట్ టు బై ఐ థింక్ స్టాప్ లాస్ తోటి మీరు చేయాలండి. ఎందుకంటే స్టాక్ ఎప్పుడైతే ఈ కైండ్ ఆఫ్ డిస్ట్రాయ్ మనం చూస్తాం, ఆల్మోస్ట్ 500 rupees నుంచి లాస్ట్ మంత్ లో 104 దాకా రావడం చూసాం, అరౌండ్ 128 దాకా ఉంది. సో నా ఉద్దేశంలో దీని రేంజ్ 95 rupees నుంచి 180 మధ్యలో ఉంటుంది. సో డౌన్ సైడ్ ఈజ్ అబౌట్ 35-40 rupees అండ్ అప్ సైడ్ ఈజ్ అబౌట్ 50 rupees. సో ఈక్వల్ రిస్క్ రివార్డ్ ఉంది. సో మీరు ట్రేడింగ్ బెట్ గా తీసుకోవచ్చని సజెస్ట్ చేశాను, ఇన్వెస్ట్మెంట్ అయితే ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై. సో ఈవెన్ ట్రేడింగ్ పరంగా కూడా 90 rupees కింద స్టాప్ లాస్ పెట్టాలి, అండ్ 180 నుంచి 190 మధ్యలో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. ఓకే, తర్వాత కాలర్ పిడుగురాళ్ళ నుంచి రవికుమార్. హలో. హలో సార్, అడగండి రవికుమార్. టాటా మోటార్స్ లాంగ్ పొజిషన్ తీసుకున్నాం. ఓకే, అది ఉంచొచ్చండి, తీసేయచ్చండి, సెప్టెంబర్ పొజిషన్ తీసుకున్నాను. సో వరుసగా నెగిటివ్ న్యూస్ మనం గమనిస్తూ ఉన్నాం టాటా మోటార్స్ విషయంలో, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నెగిటివ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ తాజాగా నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది, చైనా అండ్ యూరోప్ మార్కెట్స్ ఆటోమొబైల్ సేల్స్ ఆర్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ ఇన్ నెగిటివ్ వే అని. సో చైనా ఈజ్ 30% ఆఫ్ టాటా మోటార్స్ JLR సేల్స్, కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ నెగిటివ్ న్యూస్. సో టెక్నికల్ గా ఎలా కనిపిస్తుంది? యా, ఐ థింక్ టోటలీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి ఇది. అదర్ ఆటో కంపెనీస్ చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వేలో బిహేవ్ చేస్తున్న స్టాక్ ఇది. సో ఈవెన్ ఇక్కడ నుంచి మనం రిస్క్ ఈజ్ నాట్ ఐ మీన్ రిస్క్ ఈజ్ మోర్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి చూసినా కూడా. ఓన్లీ థింగ్, ఓన్లీ రెస్పెక్ట్ ఏంటంటే ప్రాబ్లమ్ లాస్ట్ మంత్ లో ఏదైతే వచ్చిందో 245, ఇన్ఫాక్ట్ ఈ మంత్ లో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్. సో మీరు తీసుకుని సెప్టెంబర్ ఫ్యూచర్స్ అంటున్నారు, 256 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో 242 కింద మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి యాజ్ ఎ ట్రేడింగ్ బెట్. ఐ థింక్ 265 అబోవ్ అట్లీస్ట్ 3-4 days క్లోజ్ అయితే నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ 291 దాకా ఉంది. సో యాజ్ ఆఫ్ నో 40 rupees అప్ సైడ్ ఉంది, 15 rupees డౌన్ సైడ్ ఉందండి. సో 242 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయమని చెప్తాను. 65 క్రాస్ అవుతే కనుక ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని 91 వరకు మీ పొజిషన్ రన్ చేసుకోవచ్చు. ఫణి శంకర్ రెడ్డి మెయిల్ పంపించారు, టాటా స్పాంజ్ ఉన్నాయట, 1070 కొన్నారు, ఇప్పుడున్న ప్రైస్ లో 880 ఎవరేజ్ చేసుకోవచ్చా? అలాగే శ్రీరామ్ ఈపీసీ 16 rupees తీసుకున్నారు, పరిస్థితి ఏంటి? సో డెఫినెట్ గా టాటా స్పాంజ్ అయితే యావరేజ్ చేయొద్దని చెప్తానండి నేను. కొద్దిగా మనకి లాస్ట్ రిజల్ట్స్ కూడా కొద్దిగా ఫ్లాటిష్ గానే వచ్చాయని చెప్పొచ్చు, అండ్ అదేవిధంగా కొద్దిగా లైమ్ లైట్ లోంచి వెళ్ళిపోయాయండి ఈ స్టాక్స్ కూడా మనకి, కొంచెం అదొకటి లైమ్ లైట్ లోంచి వెళ్ళిపోయాయి కాబట్టి మనం కూడా కొద్దిగా ట్రెండ్ తో వెళ్తే బాగుంటుందండి. యూనో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెనింగ్ ఇన్ లార్జ్ క్యాప్, ఇన్ఫాక్ట్ మనం ఇంతకుముందు ఓపెనింగ్ కామెంట్స్ కూడా మాట్లాడుకున్నాము, అది మిస్ అవద్దండి డెఫినెట్లీ. సో రిజల్ట్స్ పరంగా ఇట్స్ డెట్ ఫ్రీ కంపెనీ అండి టాటా స్పాంజ్ వచ్చేసి,
మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ప్లేయర్ అయితే మేబీ యూ కెన్ ట్రై, కాకపోతే ఆల్రెడీ పొజిషన్ ఉంది అంటున్నారు కాబట్టి ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. డోంట్ యావరేజ్ ఇట్ అండి. అండ్ శ్రీరామ్ ఈపీసీ గురించి అడిగారండి. అక్కడే ఉందండి, మీరు ఆల్మోస్ట్ 16 రూపీస్ లో అన్నారు, 16 రూపీస్ లోనే ఉంది. అండ్ నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ నో అని చెప్తాను. మీకు సేమ్ ఇంజనీరింగ్ రంగంలో అయితే మీరు ఒకసారి చిన్నగా చూసుకుంటే పాజిటివ్స్ ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే కాన్స్ ఎక్కువగా కనబడతాయండి ఇట్లాంటి స్టాక్స్ లో. సో నా సజెషన్ వచ్చేసి ఇంజనీరింగ్ లో చాలా స్టాక్స్ కనబడుతున్నాయండి, వెరీ ఆప్టిమిస్టిక్. మీకు అశోక బిల్కాన్ దగ్గర నుంచి అండ్ ఇన్ఫాక్ట్ దిలీప్ బిల్కాన్ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని స్పెక్యులేట్ చేసినా కూడా బట్ దిలీప్ బిల్కాన్ కూడా బాగానే కనబడుతుందండి. ఇవన్నీ చూసుకుంటే మీరు ఒకవేళ సేఫెస్ట్ బెట్ కావాలంటే ఎల్ఎన్టీతో వెళ్ళిపోండి. స్ట్రేట్ అవే 700 వరకు టార్గెట్ విజిబిలిటీ ఉంది, డిపెండింగ్ ఆన్ దేర్ ఆర్డర్ బుక్. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ యూ వుడ్ వాంట్ టు మిస్ అండి. సో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, శ్రీరామ్ ఈపీసీ నో అండి. నేను మాట్లాడుకున్నా మన కంపెనీ రామ్ కి ఇన్ఫ్రా, సో ఆ కంపెనీ కూడా త్వరలో డెట్ ఫ్రీ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీస్ ఫ్రమ్ ది ఇన్ఫ్రా స్పేస్ కనిపిస్తున్నాయి. లీవ్ శ్రీరామ్ ఈపీసీ టు ఇట్స్ ఓన్ ఫేట్. మరిన్ని యాక్సిస్ బ్యాంక్, అలాగే హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఎలాగా ఓపెన్ అవుతుంది అది కూడా మరొక ఇంట్రెస్టింగ్ స్టాక్ టు వాచ్. అండ్ మార్నింగ్ మనం అనుకున్నట్టుగా ఓపెనింగ్ లో ఇవన్నీ గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్, ఇండివిజువల్స్ రాకపోకలతో నిమిత్తం లేకుండా ఆయా స్టాక్స్ కంపెనీస్ పైన కొనసాగుతూ ఉంటుంది. మేబీ 1 or 2 డేస్ నీజర్క్ రియాక్షన్స్ అనేవి చూస్తాం మనం అంతే. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి ప్రశాంత్. హలో, మార్నింగ్ అండి, అడగండి ప్రశాంత్. యావరేజ్ అయితే ఇమీడియట్లీ వద్దండి, ఎందుకంటే ఈ స్టాక్ మనం ఎక్కడి నుంచి పెరిగింది చూస్తే కనుక ఆల్మోస్ట్ 2017 సెప్టెంబర్ లో 65 రూపీస్ ఉన్న షేర్ 200 దాకా పెరగటం చూసాం. కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. సో నా ఉద్దేశంలో దీని రేంజ్ అనేది 190 నుంచి 120 వరకు ఉండే ఛాన్స్ ఉంది. సో ఆ రేంజ్ లోనే ఎక్కువ ప్రాబ్లీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఏసీ మీరు కొనాలి అంటే కనుక నియర్ టు ద లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ తీసుకోవచ్చండి, విచ్ ఇస్ 120. బట్ అగైన్ సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు అయితే తీసుకున్నారో అది స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది బిలో 100 రూపీస్. అండ్ 190 ఒకవేళ బ్రేక్ అయ్యి దానిపైన అట్లీస్ట్ 1 వీక్ ట్రేడ్ అవుతే కనుక ఆల్మోస్ట్ 210-225 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఉన్న స్టాక్ ఉంచండి, మేబీ అరౌండ్ 120 అక్కడ వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ యూ కెన్ ట్రై. రైట్, తర్వాత ఒక మెయిల్ చూద్దాం. AMD అండ్ బాబా, ఓకే సారీ, మీరు ఏదో యూఎస్ స్టాక్స్ గురించి అడిగారు, వాటిని మేము ట్రాక్ చేయడం లేదు. తర్వాత గణేష్ అడుగుతున్నారు, డిమార్ట్ ఉన్నాయి 1050 లో, అశోక్ లేలాండ్ ఉన్నాయి 142, గ్రాఫైట్ 1000 రూపీస్ ఇలా ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఈ స్టాక్స్? మంచి క్వాంటిటీలో ఉంటే డెఫినెట్ గా ఇప్పుడు ఉన్న క్వాంటిటీ రన్ చేయమని చెప్తానండి నేను. మీరు మంచి స్టాక్స్ లోనే ఉన్నారు, అశోక్ లేలాండ్ యూనో ఆల్మోస్ట్ 130 దగ్గర ఉందండి ఇప్పుడు. సో 160 స్టాక్ అండి అది ఆల్మోస్ట్, నిజం చెప్పి ఫ్రాంక్లీ స్పీకింగ్ వాల్యుయేషన్స్ కన్సిడర్ చేసుకుంటే వాళ్ళ గ్రోత్ కన్సిడర్ చేసుకుంటే స్ట్రేట్ అవే అక్కడ అప్సైడ్ కనబడుతుంది. అండ్ ఇంకా క్వాంటిటీ కొనొచ్చా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిస్క్ అప్డేట్ అండి. మీరు 3 స్టాక్స్ లో ఉన్నారు ఆల్రెడీ, అవెన్యూ, అశోక్ అండ్ మంచి స్టాక్స్ లోనే ఉన్నారు. నా సజెషన్ వచ్చేసి ఐ థింక్ కొద్దిగా బ్యాంకింగ్ సైడ్ కూడా వెళ్ళమని చెప్తాను, ఎస్పెషల్లీ ఎందుకంటే ఇక్కడ కొద్దిగా సేఫెస్ట్ మోడ్ లో ఉన్నాయి మీ ఇన్వెస్ట్మెంట్స్ అని. సో కొద్దిగా పిఎస్యూ బ్యాంక్ లో కొద్దిగా తీసుకుంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి. లేదు ఈ స్టాక్స్ లోనే యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అఫెక్షన్ అని అంటే డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి శివప్రసాద్. హలో, హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. ఇది ఓఎన్జిసి ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సార్. నేను హోల్డ్ చేస్తున్నాను సార్, 1600 దగ్గర. 1500 1600, ఓకే. రిజిస్ట్రీ 14 రూపీస్. కొద్దిగా చెప్తారు సార్ ఎలా ఉంటుంది? ఏం లేదండి, ఇవన్నీ టైం పడతాయి, యుల్ నీడ్ లాట్ ఆఫ్ టైమ్. ఇందులో ఈ కంపెనీ సంబంధించి కొన్ని డెవలప్మెంట్ జరగాల్సిందే, అవి జరగలేదు కాబట్టి అట్లీస్ట్ ఇంకొక 2-3 ఇయర్స్ మీరు హోల్డ్ చేసే ఉద్దేశం ఉంటే హోల్డ్ ఇట్, అదర్వైజ్ యూ బుక్ లాసెస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్టాక్. తర్వాత టాటా గ్లోబల్ బెవరేజెస్ శ్రీనివాస్ జ్యోతిల అడుగుతున్నారు, శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? టాటా గ్లోబల్ ప్రాబ్లీ ఐ థింక్ మంచి ప్రైస్ పాయింట్ కి అయితే రావడం చూస్తున్నాం అండి. నా ఉద్దేశంలో 221 రూపీస్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ దీనికి. సో వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ 235, సో యూ షుడ్ స్టార్ట్ బయింగ్ అండి. సో 235 నుంచి ప్రాబ్లీ 220 వరకు యూ కెన్ చూస్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ డెఫినెట్ గా. బట్ ఓన్లీ థింగ్, అక్కడ నుంచి ఇంకా కింద రావచ్చా, మేబీ డబుల్ బాటమ్ ఫార్మేషన్ లో 190 వరకు కూడా రావచ్చండి. బట్ అగైన్ అక్కడ మీకు 4th ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకుంటే మేబీ నెక్స్ట్ 1-1.5 ఇయర్ లో ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 20-25 or 30% కైండ్ ఆఫ్ రిటర్న్స్, డెఫినెట్లీ టాటా గ్లోబల్ ఇస్ అ గుడ్ స్టాక్ టు ఓన్.
తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ కాలర్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. నా దగ్గర ఆర్కామ్ సౌత్ ఇండియా ఉన్నాయి సార్. ఆర్కామ్ అండ్ సౌత్ ఇండియా, సౌత్ ఇండియా బ్యాంక్. ఓకే. ఆర్కామ్ వచ్చేసి మీ 23 దగ్గర బై చేశాను సార్ గత 6 మంత్స్ లో. అది ఎన్నిసార్లు అయినా 20-21 టచ్ చేసింది తప్ప నేను అనుకున్న రేట్ రాలేదు. ప్లస్ ఇప్పుడు అతను అమ్మేయటం చూస్తే నాకు అంటే ఉంచాలా వద్దా అనేది కొంచెం అసలు ఏ పరిస్థితి అర్థం కావట్లేదు. దాదాపు 2 లాక్స్ పెట్టాను. అది సార్, సౌత్ ఇండియా కూడా 1 లాక్ పెట్టాను. నేను 18 రూపీస్ మీద కొన్నాను సార్, బట్ నేను కొన్ని 1 మంత్ అయింది. ఒక్క అంటే మీన్ 50 పైస్ లో డిఫరెన్స్ రాలేదు సార్. అంటే అది అక్కడక్కడే తిరుగుతుంది ఈ రెండు సార్. అది అందుకనే మనం స్టాక్స్ సెలక్షన్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాం అండి, జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి స్టాక్స్ అని. మీరు రెండు కూడా యువర్ ఇన్ ద రాంగ్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు అండి. క్వాంటిటీ కూడా హెవీగా కొన్నారు. ఆర్కామ్ లో నథింగ్ ఇస్ అండి, ఫైనాన్షియల్ బేసిస్ లో అయితే దేర్ ఇస్ నథింగ్ హ్యాపెనింగ్. ఏం జరిగినా కూడా న్యూస్ బేస్డ్ అండి. ఒకవేళ న్యూస్ వస్తే పాజిటివ్ గా ఉంటే వాళ్ళకి అలా జరగడం తప్ప నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో నా సజెషన్ వచ్చేసి ర్యాలీస్ లో అయితే ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి ఆర్కామ్. దర్ ఇస్ నో రీజన్ ఫర్ యూ టు స్టే ఇన్ దట్ స్టాక్ అండి. అండ్ సౌత్ ఇండియా బ్యాంక్ కూడా సేమ్ అండి, రాంగ్ టైమ్ లో రాంగ్ స్టాక్ పిక్ చేశారు. అండ్ గుడ్ న్యూస్ ఈజ్ అక్కడే ఉందండి ప్రైస్ అయితే. సో దేర్ ఇస్ ఇదే ప్రైవేట్ సెక్టర్ స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ లో సేమ్ ఈ ఫోకస్డ్ బ్యాంక్స్ లో చాలా వరకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ చాలా పాజిటివ్ గా ఉన్నాయండి. వాటన్నిటిని వదిలేసి మీరు సౌత్ ఇండియన్ బ్యాంక్ చూసుకున్నారు. ఐ థింక్ ప్రైస్ మీరు ఆ ప్రైస్ చూసి టెంప్ట్ అయినట్టున్నారు. నా సజెషన్ వచ్చేసి గో విత్ ఫెడరల్ బ్యాంక్ ఆర్ ఆర్బిఎల్ బ్యాంక్ అండి, నాట్ విత్ సౌత్ ఇండియన్ బ్యాంక్. లక్కీ ప్రైస్ అక్కడే ఉంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. నవీన్ మెయిల్ పంపించారు, నేను ఇన్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ కావాలి, ఒక స్టాక్ ఏమిటి, ఏ స్టాక్ మీద మీరు దృష్టి పెడుతున్నారండి? ఏదో చిన్న చదువు కొనుక్కుంటూ ఉంటానండి, మీకు చెప్పేంత పెద్ద స్థాయిలో కొనం. సో బట్ స్టిల్ ఐఎమ్ నౌ బులిష్ ఆన్ వన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో, ఎలక్ట్రిక్ బస్సెస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అగ్రెసివ్గా రాబోతున్న కంపెనీ గురించి బులిష్గా ఉన్నాను. మేబీ అది ఏ కంపెనీ అని చెప్పకూడదు, ఇట్లా డిస్క్లోజర్ ఉంటాయి కదా. సో అందుకని ఐ కెనాట్ డిస్క్లోజ్ నేమ్. మేబీ కొద్దిగా రీసెర్చ్ చేయండి, అది ఏమన్నా లేకపోతే మరొక కంపెనీ ఇంకొకటి అనేది. యూ జస్ట్ ట్రై టు రీసెర్చ్ దట్ లిస్ట్. దేర్ ఆర్ వెరీ ఫ్యూ కంపెనీస్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ స్పేస్. ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ది ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ హ్యావ్ గాట్ దే రై ఆన్ ది ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్. రాబోయే రోజుల్లో ఇట్స్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ బిగ్ స్టెప్ ఫర్ ఆల్ ది ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్. అది ఇట్ యాన్సిలరీ కంపెనీస్ అయినా, ఓఈఎమ్స్ అయినా, లేకపోతే వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినా కూడా. సో అందరికీ కూడా అది ఇట్స్ ది నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ది ఇండస్ట్రీ అదే. కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్వైర్ సమ్ చిన్న షేర్లు. అంతేగాని మీరు ఏదో మా పోర్ట్ఫోలియోలో 100 కోట్లు ఉంటాయని అనుకోవద్దు. వీఆర్ వెరీ స్మాల్ ఇన్వెస్టర్స్ లైక్ యూ. సో మీలాగే మేము కూడా మా సేవింగ్స్ని, మాకున్న చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ని మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో చిన్న బ్రేక్ తీసుకుంటాం. TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మార్కెట్స్లో మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. SGX నిఫ్టీ మాత్రం ఇట్స్ ఇండికేటింగ్ 11,572 అండ్ ఫ్యూచర్స్లో ప్రీ ఓపెనింగ్లో మనకు 11,566 లెవెల్ కనిపిస్తుంది. మరో కాలర్ లైన్ ఉన్నారు, రామకృష్ణ హైదరాబాద్ నుంచి. హలో హలో అదే అండి రామకృష్ణ. నమస్తే అండి. నమస్తే, నేను రామకృష్ణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అదే సార్, ఫ్యూచర్ కన్స్యూమర్స్ లిమిటెడ్ 4000 షేర్స్ 55 రూపీస్ లో కొన్నా సార్. ఓకే, అవి తీసేసి ఇప్పుడు బ్రిటానియా కొనసా? ఫ్యూచర్ కన్స్యూమర్ నుంచి బ్రిటానియాకి వెళ్దాం అనుకుంటున్నారు. రైట్, ఐ థింక్ ప్రాబ్లమ్ మీరు మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ లో షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారండి. మీరు కొన్న స్టాక్ అదే ప్రైస్ లో ఉంది, అరౌండ్ 54 ఆ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే బ్రిటానియా ఇస్ ట్రేడింగ్ ఎట్ ఆల్ టైమ్ హై, మేబీ కొద్ది కరెక్షన్ కూడా రావచ్చు ఆ స్టాక్ లో. సో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తానండి. సో అట్ ప్రెసెంట్ 50% యూ క్యాన్ షిఫ్ట్ అండి ఇమీడియట్లీ, అండ్ బ్యాలెన్స్ 50% ప్రాబ్లీ బ్రిటానియా కొద్ది కరెక్షన్ లో యూ క్యాన్ డూ ఇట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్యూచర్ ఎఫ్సీఎల్ లో మనకి రిటర్న్స్ ఫాస్ట్ గా వస్తాయి అండ్ మూమెంటం ఎక్కువ ఉంటుంది ఆ స్టాక్ లో. బట్ బ్రిటానియాలో స్లో అండ్ స్టడీ ఉంటుంది, బట్ కంఫర్ట్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ ఉంటుందండి. ఓకే, తర్వాత మెయిల్ ఐసీఐసీఐ లంబార్డ్ గురించి లక్ష్మీ శిరీష్ అడుగుతున్నారు. 132 షేర్స్ ఐపీఓలో వచ్చాయి, నిన్న బాగా పడిపోయింది, ఏదైనా న్యూస్ ఉందా? దేర్ ఆర్ సమ్ నెంబర్స్ దట్ వర్ రివీల్డ్ యెస్టర్డే, సో దట్ కుడ్ బి ది రీజన్. నిన్న బాగా మీరు అన్నట్టుగా 4% పడిపోయింది, ఇవాళ మీరు చిన్న చిన్న ఈవెంట్స్ పట్టించుకోవద్దండి. యాజ్ సచ్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి, మీరు మంచి స్టాక్ లో ఉన్నారు. జనరల్ ఇన్సూరెన్స్ ఇట్స్ లైక్ యు నో గుడ్ థింగ్, బ్యూటీ విత్
జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏదైనా కూడా 1 ఇయర్ లో అయిపోతుందండి వాళ్ళకి. ఇప్పుడు మనకి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ లాంగ్ ఉంటుందండి ఆ ఆబ్లిగేషన్, బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ 1 ఇయర్ లో అయిపోతుంటాం. నా సజెషన్ ఒకవేళ న్యూస్ బేస్డ్ ఏదైనా ఉన్నా కూడా డోంట్ వరీ అబౌట్ ఇట్ అండి, ఇట్స్ ఎ గుడ్ స్టాక్. జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో మనకున్నది ఒకే ఒకటి అండి అది, సో డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. సో ఏమిటి రీజన్ అంటే, నేను కంపెనీ ఎక్స్చేంజ్ కు ఒక ఇన్ఫర్మేషన్ పంపించింది, కేరళ ఫ్లడ్స్ ఎఫెక్ట్ ఏంటి కస్టమర్స్ మీద. సో వెరీ మినిమల్ ఎఫెక్ట్, 0.7% ఆఫ్ గ్రాస్ డైరెక్ట్ ప్రీమియం ఇన్కమ్ కేరళ నుంచి ఈ కంపెనీకి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి వస్తుంది. సో అది పెద్ద సిగ్నిఫికెంట్ అమౌంట్ ఏం కాదు, బట్ కొద్దిగా క్లైమ్స్ వస్తాయి, ఆ క్లైమ్స్ ని సెటిల్ చేస్తాము. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ఈవెంట్ ఫర్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇప్పుడు అరవింద్ గారు చెప్పినట్లుగా ఏమి పెద్దగా మీరేం వరీ కాకండి, ఇట్ విల్ రికవర్ సూన్. తర్వాత కాలర్ నెల్లూరు నుంచి రవీంద్ర. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. హెచ్డిఐఎల్ 60 రూపాయలు బై చేశాను, ఇక్కడ యావరేజ్ తీసుకోమంటారా? బోరోసిల్ గ్లాస్ ఈ రేట్ లో తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఫెడరల్ బ్యాంక్ ఏ రేట్ లో ఎంత ఇవ్వమంటారు? ఈలోగా మార్కెట్స్ ప్రారంభమయ్యాయి, మనకు హెక్సావేర్ ఈ స్టాక్ బాగా తగ్గింది, 11.8% బ్లాక్ డీల్ జరుగుతోంది. కంపెనీ బ్లాక్ డీల్ విండోని ఓపెన్ చేసింది, నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. సో ఫ్లోర్ ప్రైస్ చాలా తక్కువ, ఆల్మోస్ట్ 12% లెస్ దాన్ మార్కెట్ ప్రైస్ అనౌన్స్ చేశారు. ఆ మేరకు ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ కూడా కనిపిస్తుంది. సో 13% డౌన్ హెక్సావేర్. అదర్వైజ్ యాక్సిస్ బ్యాంక్ ఫ్లాట్ గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్ ఓపెన్ అయింది, బీపీసీఎల్ గ్రాసిమ్ ఇవన్నీ వీక్ గా ఉన్నాయి. నిఫ్టీ 21 పాయింట్ల నష్టాన్ని సూచిస్తుంది. సో ఎస్జెక్స్ నిఫ్టీ టోల్డ్ ది సేమ్, 20 పాయింట్స్ నష్టం మనకు నిఫ్టీలో కనిపిస్తుంది. సో హెక్సావీర్ ఈజ్ వన్ స్టాక్ విచ్ ఈస్ డౌన్ బై 12% ఇన్ టుడేస్ ఓపెనింగ్ ట్రేడ్. సో ఆయన అడిగిన హెచ్ఐఎల్ అలాగే ఫెడరల్ బ్యాంక్ స్టాక్స్ పర్సెంట్. హెచ్డిఎల్ డెఫినెట్లీ యావరేజ్ చేయదండి. స్టాక్ ఎప్పుడైతే మనకి 5 ఇయర్స్ 6 ఇయర్స్ లోస్ వచ్చిందో, ఐ థింక్ ఇట్స్ ఓన్లీ పుల్ బ్యాక్ తప్ప ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో అప్ ఫర్దర్. సో నా ఉద్దేశంలో స్టాక్ ఆల్మోస్ట్ మీరు కొన్న ప్రైస్ నుంచి 18 రూపీస్ దాకా పర్సెంట్ చేశామండి. సో నా ఉద్దేశంలో 46 వరకు మేబీ అప్ సైడ్ పొటెన్షియల్ ఉండే ఛాన్స్ ఉంది. 30 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మీరు 60 లో కొన్నా అన్నారు. అగైన్ 200 డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ 38 దగ్గర ఉంది. సో 40-46 వస్తే కనుక అక్కడ డెఫినెట్లీ లాస్ అనేది బుక్ చేయమని చెప్తాను. ఫెడరల్ బ్యాంక్ డెఫినెట్లీ ఎస్ అండి, ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ ఇంకా చూస్ చేసుకుని మొన్నటి స్వింగ్ లో చూస్తే కనుక 73 దాకా రావటం చూసాం. అక్కడ వచ్చేంత వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్లీ కొనమని చెప్తాను. ముఖర్జీ మెయిల్ పంపించారు, కార్బోనమ్ యూనివర్సల్ ఈ షేర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, అయినా లాంగ్ టర్మ్ కోసం కొనుకోవచ్చా ఇప్పుడు ఉన్న ప్రైస్ లో? సో కాబరణం వచ్చేసి అబ్రేసివ్ బిజినెస్ లో ఉంటారండి వీళ్ళు, సెరామిక్స్ అండ్ అబ్రేసివ్స్, కొద్దిగా కన్స్ట్రక్షన్ మెటీరియల్ కింద వస్తుందండి మనకి. బట్ ఈ ప్రైస్ లో కొనొచ్చా అంటే నాట్ ఏ గుడ్ ఐడియా అని చెప్తానండి. ఫైన్, ఎందుకంటే పర్లేదండి, వీళ్ళు మురుగప్ప గ్రూప్ కంపెనీ అండి వీళ్ళది. సో కాకపోతే అంటే గ్రోత్ యాంగిల్ లో కొద్దిగా సబ్జెక్ట్ గా కనబడుతూ వస్తున్నారండి, కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా కనబడుతుంది గ్రోత్ యాంగిల్ లో. అండ్ మార్జిన్స్ అయితే పర్లేదండి, 15-16% ఆపరేటింగ్ మార్జిన్ చూపిస్తారు, ప్రాఫిట్స్ కూడా కొద్దిగా ఫ్లాట్ గా కనబడతాయి. మీకు ఏదైనా డిప్స్ లో ఉంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి, కాకపోతే కరెంట్ ప్రైస్ లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో నా సజెషన్ వచ్చేసి ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో కరెక్షన్స్ లో స్టార్ట్ చేయమని చెప్తానండి, బయింగ్ కాబరండమ్ యూనివర్సల్. సో హెక్సావేర్ లో 440 రూపీస్ పర్ షేర్ దగ్గర బ్లాక్ డీల్ జరిగింది, మార్కెట్ ప్రైస్ మాత్రం 15% పడిపోయింది 418 రూపీస్ దగ్గర. సో మేబీ కొద్దిగా రికవరీ వస్తుందా, ఆ 440 వెళ్తుందా, ఆర్ ఇంకా తగ్గుతుందా అనేది చూడాలి. తర్వాత ఈ కాలర్ హైదరాబాద్ నుంచి రవి. నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి రవి. సార్ నేను జేకే బ్యాంకు స్టార్టింగ్ స్ప్లిట్ అయినప్పుడు తీసుకున్నాను సార్, ఒక 200 షేర్స్, అది అట్లనే ఉంచుకున్నా లాంగ్ టర్మ్ అని చెప్పని. ప్రస్తుతం 60 రూపీస్ 40 ఉంది సార్, తీసుకొచ్చి ఫస్ట్ సోర్స్ అట్లా తీసుకోమంటారా, లేకపోతే అట్లనే హలో తీసుకున్నానని? యా, మీ టెలిఫోన్ లైన్ నాకు క్లియర్ గా లేదండి, బట్ మీరు అడిగిన జేఎండ్కే బ్యాంక్, సో వన్ ఆఫ్ ది వీకర్ బ్యాంక్స్ ఇది. సో దీనిలో మీరు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ యావరేజ్ లో ఎలాంటివి చేయకండి. సో 56 రూపీస్ సార్ ఉంది జేఎండ్కే బ్యాంక్. నో, డెఫినెట్లీ నో అండి, ప్రాబ్లీ దే ఆర్ బెటర్ బ్యాంక్స్. ఇప్పుడే చెప్పినట్టు ఫెడరల్ బ్యాంక్ ఇస్ ఎ గుడ్ ఐడియా, ఆ బ్యాంక్ తీసుకోమని చెప్తున్నాను. తర్వాత గణపతి జనరల్ గా అడుగుతున్నారు, ఒక మంచి స్టాక్ చెప్పండి 5 సంవత్సరాల కోసం అంటూ. మనం చాలా చెప్తున్నాం అండి ఇలాంటి షేర్ గురించి. ఏసీసీ ఫ్యూచర్స్ లో కొందాం అనుకుంటున్నారు ఇంటర్డే కోసం, గజ్జల నాగేశ్వరరావు కొనుక్కోవచ్చా? నో, ఐ డోంట్ థింక్ అండి, ప్రాబ్లీ ఇంటర్డే కోసం అయితే ఐ డోంట్ సజెస్ట్, ఎందుకంటే స్టాక్ మనకి లాస్ట్ 10-15 డేస్ లో కంటిన్యూస్లీ అప్ ట్రెండ్ ఉంది. ఇన్ కేస్ మీరు కొనాలి అంటే కనుక 1652 అబోవ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవ్వాలండి,
అప్పుడు మీకు అట్లీస్ట్ 5 to 6 rupees అప్సైడ్ ఛాన్స్ ఉంటుంది. బట్ అగైన్ 5 to 6 rupees లో కూడా మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. బాంబే బర్మ ట్రేడింగ్ ఈ కంపెనీ బీబీటీసీ షేర్ ప్రైస్ ఇవాళ కూడా 8% పెరిగింది, లాస్ట్ 3 డేస్ లో 35% పెరిగింది. ఆల్ వాడియా గ్రూప్ కంపెనీ షేర్స్ ఆర్ అప్ ఇన్ ద లాస్ట్ 3-4 డేస్. బాంబే బర్మ, బాంబే డైయింగ్, అలాగే నేషనల్ పెరాక్సైడ్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ గా పెరిగిన షేర్స్ లాస్ట్ ఫ్యూ డేస్ లో. తర్వాత శ్రీనివాసరావు మెయిల్ పంపించారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ ఈ మూడు లాంగ్ టర్మ్ కోసం 3 ఇయర్స్ కోసం కొంటారట, కొనుక్కోవచ్చా? యా పర్లేదండి, బాగానే ఉందండి మీ సెలెక్షన్. ఎందుకంటే ఇన్ఫ్రారంగం పైన నేనైతే కొద్దిగా పాజిటివ్ గా ఉన్నాను. నెక్స్ట్ 2 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకుంటే యా డెఫినెట్లీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి. సో కొద్దిగా ఈ మధ్య కరెక్షన్ మోడ్ లో ఉన్నా కూడా ఐ థింక్ ఇట్ హెస్ గట్ గుడ్ ఆర్డర్ బుక్ అండి. ఇప్పుడు కొత్త ఆర్డర్స్ అయితే తీసుకోవట్లేదు, ఉన్న ఆర్డర్ బుక్ బెస్ట్ థింగ్ ఏంటంటే నెంబర్స్ ఫైనాన్షియల్స్ ఆర్ రియలీ గుడ్ అండి ఈ కంపెనీకి. మనకి డెట్ పరంగా చూసుకుంటే మీకే అని చెప్పుకోవచ్చు డెట్, అండ్ గ్రోత్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ 25% గ్రోత్ ప్రాఫిట్ గ్రోత్ చూస్తూ వస్తున్నారని. సో నా సజెషన్ వచ్చేసి డెఫినెట్లీ ఎస్ ఫర్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఎల్జీ ఎక్విప్మెంట్ కొద్దిగా సబ్డ్యూడ్ గా ఉందండి పర్ఫార్మెన్స్, ఒకసారి ఆలోచించుకోమని చెప్తాను. బికాస్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ ఒక 280 levels వరకు కరెక్ట్ అయింది. కాకపోతే ఏంటంటే వాళ్ళ వాటర్ వెల్ బిజినెస్ ఇస్ నాట్ డూయింగ్ వెల్. సో దే హావ్ డన్ సమ్ అక్విజిషన్ ఇన్ ఆస్ట్రేలియన్ కంపెనీ అండి, ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీని తీసుకున్నారు. సో వాళ్ళు ఏంటంటే దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ అక్విజిషన్స్ అండ్ ఇన్ఆర్గానిక్ గ్రోత్ పైన కొద్దిగా ఫోకస్డ్ గా ఉన్నారు. కొద్దిగా డెడ్ బాడీ అని ఉందండి. సో FY19 వరకు డెట్ రెడ్యూస్ చేస్తామని చెప్తున్నారు, బట్ నాట్ ఎట్ హ్యాపెనింగ్ అండి. నా సజెషన్ వచ్చేసి ప్రైస్ అయితే కరెక్షన్ లో ఉంది, ఇది ఒక ఫస్ట్ ప్రైస్ లాగా ట్రై చేయండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ కమింగ్ టు అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ పర్వాలేదండి, కాకపోతే ఏంటంటే మీ టైమ్ హారిజన్ అయితే నెక్స్ట్ 3 to 4 years డౌన్ ద లైన్ ఉండాలండి, దెన్ ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఓన్. అదర్వైజ్ షార్ట్ టర్మ్ లో అయితే డెఫినెట్లీ నో. సత్యరాజు విశాఖపట్నం నుంచి, బాటా కొన్నారు 930 rupees లో, న్యూ హై టచ్ చేసింది, ఇంకా పొటెన్షియల్ ఉందా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? యా 920 to 1080 ఇస్ వెరీ డీసెంట్ ప్రాఫిట్ అండి. మీరు ట్రేడర్ షార్ట్ టర్మ్ అయితే కనుక డెఫినెట్లీ ఇక్కడ ఒకసారి మీరు ఫుల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మళ్ళా ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి 3-day low ఏదైతే ఉందో 1024 అక్కడికి వస్తే ఐ థింక్ యూ షుడ్ బై బ్యాక్. బట్ లాంగ్ టర్మ్ ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ 6 months to 1 year అంటే ఇక్కడ నుంచి కూడా 15 to 20% అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. నరసింహారావు ఈ టైంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఎంటర్ కావచ్చా? మీరు షార్ట్ టర్మ్ కోసం లాంగ్ టర్మ్ కోసం ఏంటి అనేది మెన్షన్ చేయలేదండి. ఎనీవే కొనుక్కోవచ్చా ఇక్కడ PNB? యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ యూ కెన్ ట్రై అండి, అదర్వైజ్ దర్ ఇస్ నథింగ్. నా ఉద్దేశంలో మేబీ 92-94 అక్కడ దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది, బట్ 82 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది కూడా మీరు కంపల్సరీగా పెట్టుకోవాలి పిఎన్బి లో. క్రాంతి కుమార్ 966 లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కొన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? సో మన ఓపెనింగ్ కమెంట్స్ లోనే మాట్లాడుకున్నామండి. నా సజెషన్ అయితే ఇఫ్ యూ డోంట్, ఇప్పుడు మీకు ఆ క్యాపిటల్ పెద్దగా అవసరం లేదు అని అంటే ఐ వుడ్ సే కంటిన్యూ ఇట్ అండి. మంచి ప్రాఫిట్ లో ఉన్నారు ఇప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే ఐ హావ్ అ వ్యూ టిల్ 1600 to 1700 అండి. నా సజెషన్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను, అన్లెస్ యూ నీడ్ మనీ. వేమూరి శివ అడుగుతున్నారు, ఎస్ఐపి చేస్తారట గోద్రేజ్ అగ్రోవెట్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ చేయొచ్చా? సో గోద్రేజ్ అగ్రోవెట్ ఈస్ నాట్ అ గుడ్ ఐడియా అండి ఫర్ ఎస్ఐపి మోడ్ అండ్ ఫ్యూచర్ కూడా కొద్దిగా ఐ మీన్ ఆప్టిమిస్టిక్ అయితే డెఫినెట్లీ కనబడట్లేదు. దే మే డూ వెల్ బట్ ఏంటంటే ఆప్టిమిస్టిక్ కనబడట్లేదు. రెస్ట్ ఆఫ్ ద లిస్ట్ ఈస్ గుడ్. కాకపోతే ఏంటంటే గోద్రేజ్ అగ్రోవెట్ నో అని చెప్తాను. ఏదైనా కన్జ్యూమర్ రంగం నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోమని చెప్తాను ఎస్ఐపి మోడ్ కి. క్యాన్ఫిన్ హోమ్స్ ఆగస్ట్ ఫ్యూచర్స్ లో షార్ట్ సెల్ చేశారట 312 rupees. రామకృష్ణ లాస్ లో ఉన్నారు, ఏం చేయాలి? ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ విత్ స్టాప్ లాస్ అండి. 345 ఏదైతే 2-day high ఉందో అది స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయమని చెప్తాను. బట్ అగైన్ క్యాన్ఫినోమ్స్ మీరు ఐ మీన్ షార్ట్ చేసిన ప్రైస్ ఇస్ నాట్ గ్రేట్ అండి, 319 లో అమ్మాయి అన్నారు. మేబీ వర్స్ట్ కేస్ ఇట్ కెన్ కమ్ టు 308. సో మీ రిస్క్ టు రివార్డ్ ఇస్ నాట్ గుడ్ అండి. దో మీరు షార్ట్ చేసినా కూడా 345 అబౌట్ స్టాప్ లాస్ పెట్టి ఒకవేళ మీ ప్రైస్ వస్తే కనుక డెఫినెట్లీ కాస్ట్ టు కాస్ట్ కవర్ చేయమని చెప్తాను. కత్తి మోహన్, ఎన్బిసిసి, నాల్కో, పిఎన్బి, బిఓబి, బిఓఐ ఇలాంటివన్నీ కూడా 2 to 4 years కోసం కొంటారట, కొనుక్కోవచ్చా? పర్వాలేదండి, లిస్ట్ లుక్స్ గుడ్ అండి. కాకపోతే ఏంటంటే ఎన్బిసిసి, బిఓబి మీరు కొద్దిగా ఏంటంటే వోలటిలిటీ కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి ఈ స్టాక్స్ లో. బట్ ఐ వుడ్ సే ఇట్స్ అ డీసెంట్ లిస్ట్ అని డెఫినెట్లీ చెప్పుకుంటాను. కాకపోతే ఏంటంటే కన్జ్యూమర్ రంగం నుంచి ఒకటి యాడ్ చేసుకోండి, కంప్లీట్ అవుతుంది లిస్ట్. అండ్ దాంతో పరంగా ఒకటి ప్రైవేట్ బ్యాంక్ కూడా యాడ్ చేసుకోమని చెప్తానండి. ఐ వుడ్ గో విత్ ఆర్బిఎల్ బ్యాంక్. జయశ్రీ అడుగుతున్నారు, హిమాలయ ఇంటర్నేషనల్, హల్దీన్ గ్లాస్, ఎవరెడీ బ్యాటరీస్ ఈ మూడు షేర్లు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటారు. సో హల్దీన్ గ్లాస్, ఎవరెడీ ఇండస్ట్రీస్ అండ్ హిమాలయ ఇంటర్నేషనల్,
ఎవ్రీడే అయితే ఆప్టిమిస్టిక్ గా కనబడట్లేదండి, గ్రోత్ కూడా కొద్దిగా సబ్డ్యూడ్ గానే కనబడుతుందండి. నా సజెషన్ వచ్చేసి అవాయిడ్ ఎవ్రీడే, బై ఈదర్ బజాజ్ ఎలక్ట్రికల్స్ ఆర్ హ్యావెల్స్ అని చెప్తానండి. కమింగ్ టు హాల్జిన్ గ్లాస్, పర్వాలేదండి, కొద్దిగా డెట్ ఫ్రీ కంపెనీ, నెంబర్స్ బాగానే కనబడతాయి. ఏంటంటే గ్రోత్ పరంగా కొద్దిగా సబ్డ్యూడ్ గా కనబడుతుందండి, ఫ్లాటిష్ గ్రోత్ చూస్తూ వస్తున్నారు. నా సజెషన్ వచ్చేసి ఈ ప్రైస్ పాయింట్ లో అవాయిడ్ చేయమని చెప్తానండి. కొద్దిగా ఆల్మోస్ట్ ఒక 36 రేంజ్ లో ట్రేడ్ అవుతున్నట్టుంది. సో నా సజెషన్ వచ్చేసి ఇప్పుడైతే అవాయిడ్ చేయమని చెప్తాను, కరెక్షన్ లో తీసుకోమని చెప్తాను. కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కూడా రెడీగా ఉండాలండి. ఓకే, సో హెక్సావేర్ 13% నష్టపోయింది. క్వాలిటీ బాంబే అయాన్ ఫ్యాషన్, హెరిటేజ్ ఫుడ్స్, ఐసీఐసీఐ లంబార్డ్, నారాయణ హృదయాలయ, భూషణ్ స్టీల్, పీసీ జ్యువెలర్స్, ఎలాంటి ఇన్ఫోటెక్, ఇలాంటివన్నీ నష్టాలతో ఉంటాయి. గెయినర్స్ లిస్ట్ లో ఉన్నాయి బాంబే బర్మా ట్రేడింగ్, ఇమామి, మహీంద్రా సిఐఈ, సుదర్శన్ కెమికల్స్, ఏరిస్ లైఫ్ సైన్సెస్, అబాన్ ఆఫ్ షోర్. సో వీటిలో కొంత మనకు బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.